ఏవి అపతి చాల సత్యవతి కుదురుగా గుంపులో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అని కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి? నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు. నా చేతులతో రంగడు లక్ష్మిని వధూవరణలు చేస్తాను, పెళ్లి చేసి తీరతాను. తొందరపడి ఆ పని మాత్రం చెయ్యకు. ఎందుకో తెలుసా, ముండమోపివి శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు విధవవుతావు. అడిగి చెప్పుతో కొట్టించుకునేట్టు అయింది బాబు. శాస్త్రి, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకేనా? చెమ్మ చెక్క. అది కాదు బలవంతం, నన్ను నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వంతులకు తల్లి అవ్వటానికి లింక్ పెట్టుకోక. నిన్న నాకు అయ్యాయి నాలుగు వాంతులు, అంత మాత్రాన తల్లి అవుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై నాలుగు పెసరడు తిన్నాను అంతే, కడుపు గ్వాంగులం అయిపోయింది. అటువంటి ఏమి మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పేడ వదిలించుకున్నాక నీ మెళ్ళు మూడు ముళ్ళు వేస్తాను, అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఎక్కడ మూడు ముళ్ళు అంటున్నారు? మరి అక్కడ ఆమెకు సింక శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో. రంగా, ఎంతసేపు అయినా నువ్వు వచ్చి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో. నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు రంగా నోర్మై. నీ పాపం పండే రోజు వచ్చిందిరా. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని పది మందిలోనూ పెడతాను. పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో, ఏ శిక్ష విధిస్తారో చూస్తాను. అయ్యా, పంచాయతీలో మీ విషయం, జమీందార్ గారు అమ్మాయి విషయం బయటపడితే. బయట పడదు. కంకిపాడు కలవలో తేరాలి వాడి శవం. అవును, ఆ రంగాన్ని కొట్టించి ఏర్పాటు చేసేసాని వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి. వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు. రంగా, ఏమిటి ఘోరం, ఎలా జరిగింది? హనుమంతు, ఇప్పుడు నన్నేమీ అడగద్దురా. దయచేసి దయచేసి నన్ను ఒంటరిగా ఉండే.